చిట్టి పొట్టి సో గాయస్ ఈ మూవీ చాలా మందికి తెలీదు నాకు తెలిసి కాకపోతే ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే గైస్ ఇదే మూవీ ఒక పెద్ద స్టార్ కానీ లేకపోతే పెద్ద క్యారెక్టర్స్తో అండ్ పెద్ద బ్యానర్లో ఇలా రిలీజ్ అయ్యి ఉంటే చాలా బాగుండదు అనిపించింది ఈవెన్ ఆహా లాంటి ప్లాట్ఫామ్లో వచ్చిన ఈ మూవీకి అయితే మంచి గుర్తింపు వచ్చిందని నాకైతే అనిపించింది ఎందుకంటే గైస్ ఇప్పుడున్న చాలామందికి ఏంటంటే సో టెక్నాలజీ ఉంటుంది కదా లైక్ మనకి డీ అంటే డీప్ ఫేక్ కానీ ఈ కైండ్ ఆఫ్ ఏఐ టెక్నాలజీ ఇలాంటి టెక్నాలజీకి సంబంధించి ఒక నార్మల్ పీపుల్ ఏ విధంగా సఫర్ అవుతారు అనేది చాలా బాగా చూపించారు సో నాకైతే ఆ పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది మేబీ మీలో కూడా చాలా అయితే ఈ మూవీ నచ్చచ్చు అండ్ ఇంకా మూవీ వచ్చేసరికి మనకి ఓవరాల్గా గుడ్ మూవీ అని చెప్పుకోవచ్చు గైస్ ఎందుకంటే ఈ మూవీలో మనకి టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ మనకి మంచి చేస్తుందా లేదా అనేది చూపించడంతో పాటు మీకు ఏంటంటే సిస్టర్ సెంటిమెంట్ కానీ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ ఇవన్నీ చాలా బాగా చూపించారు అదైతే నాకు బాగా నచ్చింది ఇంకే మూవీ స్టోరీ వచ్చేసరికి ఏంటంటే మన మూవీలో హీరో ఉంటాడు కదా సో తను ఏంటంటే పోలీసు ఆఫీసర్ అవ్వాలని చెప్పి తనైతే సో చదువుకుంటాడు అంటే ట్రై చేస్తుంటాడు సో తనకి ఒక చెల్లి అయితే ఉంటుంది సో ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువ ఈ మూవీలో అయితే చూపిస్తారు సో తన చెల్లి డీప్ ఫేక్ అని తెలిసిందే కదా మీ అందరికీ సో డీప్ ఫేక్ టెక్నాలజీ ఉంటుందని చెప్పి అంటే ఫోటో మాఫింగ్ అని చెప్పి మనం పా అంటే ఓల్డ్ ఏజ్లో అనేవాళ్ళము సో ఆ కైండ్ ఆఫ్ ఆ డీప్ ఫేకు ఫొటోస్ అనేవి వాళ్ళ చెల్లి అంటే వాళ్ళ సిస్టరు సఫర్ అవుతుంది సో ఫైనల్గా తను చనిపోవాలని చెప్పి అనుకుంటుంది ఈ కైండ్ ఆఫ్ అంటే ఇలా బ్యాడ్ అయితే తన మీద ఇమేజ్ పడుతుందని చెప్పి సో ఫైనల్గా వాళ్ళ అన్న ఏం చేశాడు అనేది స్టోరీ గైస్ సో స్టోరీ అనేది ఇప్పుడున్న మూవీస్తో కంపేర్ చేస్తే నాకైతే కొత్తగా అనిపించింది అండ్ ఇంకా ఎమోషన్స్ అయితే బాగానే ఉన్నాయి మూవీలోని అండ్ మెయిన్గా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అనేది అండ్ గర్ల్ అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు సో తను ఫేస్ చేసే అంత తన మైండ్ సెట్ కానీ తను అంటే ఫేస్ చేసే ఏవైతే ఇష్యూస్ ఉంటే అవన్నీ బాగానే రైజ్ చేసి చూపించారు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో నాకు నచ్చింది లైక్ ఏంటంటే మీకు టెక్నాలజీ అనేది మిస్యూజ్ చేస్తే ఏ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది ఆ మిస్యూజ్ చేసిన వాళ్ళ వల్ల అవతల వాళ్ళకి ఏ విధంగా ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది డీటెయిల్గా చూపించారు సో నాకైతే బాగా నచ్చింది గాయస్ ఇది ఓవరాల్గా ఇది గాయస్ ఇంకా ఈ మూవీ అయితే నా రివ్యూ అంటే నా రేటింగ్ వచ్చేసరికి మూవీకి సో ఫైవ్కి అయితే త్రీ ఇస్తున్నాను గైస్ ఇది నా ఒపీనియను అండ్ ఈ మూవీలో మీకు ఒక కొత్త స్టోరీ కావాలి అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ మీరు అంటే చూడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఇది గైస్ ఓవరాల్గా అండ్ ఈ అంటే ఈ యొక్క మూవీ అనేది మీకు నచ్చైనా నచ్చకపోయినా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఈ మూవీ అనేది స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది మంచి కంటెంట్ ఉన్న మూవీ కాబట్టి ఇది గాయస్ ఓవరాల్గా అండ్ గాయస్ మీకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయ్